హలో అండి, నేను మీ లలిత కవిరెడ్డి. ఈరోజు వెయిట్ లాస్ రెసిపీ వచ్చేసి లోటస్ రూట్. లోటస్ రూట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఇది మనకి డైజెషన్కి, కొలెస్ట్రాల్కి, బ్లడ్ ప్రెషర్కి, ఇమ్యూనిటీకి, స్ట్రెస్ లెవెల్కి, ఇంకా స్కిన్కి, హెయిర్కి, వెయిట్ లాస్కి బాగా పనిచేసే ఒక మంచి వెజిటేబుల్ అన్నమాట. ఈ లోటస్ రూట్ మీరు పచ్చిగా తింటే కనుక అది కొంచెం తీయగా అనిపిస్తుంది. సో ఇది పెద్దగా ఉడకాల్సిన పనేమీ లేదు. ఇలా రౌండ్ పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ప్యాన్లోని నేను లైట్గా ఆయిల్ రాస్తున్నాను. ఈ పీసెస్ ఈ ప్యాన్లో వేసి షాలో ఫ్రై చేస్తున్నాను. రెండు వైపులా మనం షాలో ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు 3 మినిట్స్, ఇంకోవైపు 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ కలర్ వచ్చేంత వరకు మనము షాలో ఫ్రై చేసుకోవాలి. ఇది వెయిట్ లాస్ రెసిపీ కాబట్టి ఎక్కువ ఆయిల్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు మరొక ప్యాన్లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోని జింజర్, గార్లిక్ పీసెస్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత బెల్ పెప్పర్స్ యాడ్ చేస్తున్నాను. మీరు ఇందులోని క్యాప్సికం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని పెప్పర్ పౌడర్ వేసాను. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నేను శ్రీరచ్చ సాస్ యాడ్ చేస్తున్నాను. దీనికి బదులుగా మీరు రెడ్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 30 సెకండ్స్ ఫ్రై చేస్తున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత మనము షాలో ఫ్రై చేసుకుండా ఈ లోటస్ రూట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. మనకి లోటస్ రూట్ మంచూరియా రెడీ అయిపోతుంది అన్నమాట. ఫైనల్గా దీని మీద నేను సెస్మీ సీడ్స్, నువ్వుల పప్పు వేసి గార్నిష్ చేస్తున్నాను. అంతే, మనకి రుచికరమైన వెయిట్ లాస్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది మీరు రైస్తో కానీ రొటీతో కానీ ఎలా అయినా మీరు తినొచ్చు. కానీ రైస్ తింటే కనుక జస్ట్ ఒక చిన్న కప్పుతో తినాలి, అంతే.